ఈ సంఘటన చూస్తే ఒక పక్క బాధ ఒక పక్క ఆనందం ఎందుకంటే పొలంలో అసెంబ్లీ నిన్నటి వరకు ఇది పొలం ఈ రోజు మన చట్టాలు మనం ఇక్కడనే తయారు చేసుకోవడానికి అసెంబ్లీ సిద్ధం చేసుకుందాం ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ శాసనం చేయాలన్నా ఈ గడ్డ మీద ఈ అసెంబ్లీలో చట్టాలు చేసే అవకాశం మనం తీసుకున్నాం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఇంతమందిపై చక్రపాణి గారు కొన్ని విషయాలు చెప్పారు తమిళ్లో మీరు కూడా ఫోటోగ్రాఫ్స్ కూర్చోండి క్లియర్ చేయండి వాళ్ళు కూడా కనపడండి ఒక్కొక్కరు తీసుకుని వెళ్ళిపోండి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇంత మునుపు మాట్లాడిన పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు ఆ విషయాలు చూసినప్పుడు మన కేంద్ర మంత్రి అశోక్ గారు కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం సంతోషం మన రాష్ట్రంలో అన్ని వనరులున్నా సమర్థత ఉన్నా అదే మరి ప్రజలు కూడా బాగా కష్టపడే మనస్తత్వం ఉన్నా చరిత్రలో అనేకమైనటువంటి ఒడిగదుడుకులు మనం ఎదుర్కొన్నాం ఇక్కడ ఒకసారి చరిత్ర అట్ట స్థూలంగా మీరు ఒకసారి ఆలోచిస్తే స్వాతంత్రం రాకమునుపు ఆ రోజు సౌత్ ఇండియాకు మొత్తం దక్షిణ భారతదేశానికి మెడ్రాస్ ప్రెసిడెన్సీ మెడ్రాస్ రాజధానిగా అటు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా ఒరిస్సా నుంచి కూడా అక్కడికి వెళ్ళాం అక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 6 ఏళ్ళు ఉన్నాం ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆందోళనకు శ్రీకారం చుట్టారు భాష ప్రయుక్త రాష్ట్రాలు రావాలి తెలుగు మాట్లాడే వాడికి ఒక రాష్ట్రం ఉండాలి అని ప్రాణత్యాగం చేశారు వారి ప్రాణత్యాగం తర్వాతనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకి శ్రీకారం చుట్టారు అక్కడి నుంచి మెడ్రాసులు అన్నారు మీరు వెళతామంటున్నారు మీరు వెళ్ళండి మాకేం బాధ లేదు మేమేమిమ్మన్నారు అక్కడి నుంచి మనం బయలుదేరాం ఎక్కడికి వచ్చాం కర్నూలుకి వెళ్ళాం కర్నూలులో ఇంతమందిపై చెప్పారు టెంట్లు అన్ని రేకుల షీట్లతో టెంట్లు వేసుకుని అవన్నీ కూడా 4-5 ప్లేసెస్లో పెట్టుకుని గుడారాల్లో పరిపాలన ప్రారంభించాం 3 ఏళ్ళు ఉన్నాం అక్కడ అక్కడి నుంచి మీరు ఆలోచిస్తే తెలుగు వాళ్ళందరూ పెద్దలు జాతి పెద్దలందరూ ఆలోచించారు అటు హైదరాబాద్ రాష్ట్రం ఇటు ఆంధ్ర రాష్ట్రం రెండు కలవాలి దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటిన రాష్ట్రంగా ఉండాలి దానికి ఇక్కడి నుంచి నాంది పలకాలని ముందుకెళ్ళారు 3 ఏళ్లలో హైదరాబాద్కి వెళ్ళాం హైదరాబాద్ చూసే 58 సంవత్సరాలు ఇక్కడి నుంచి వచ్చిన వాడు కూడా చాలామంది ఉన్నారు మనం అందరం హైదరాబాద్కి వెళ్ళాం నేను కూడా ఎమ్మెల్యే అవుతానే యూనివర్సిటీ నుంచి ఉద్యోగానికి పోకుండా నేరుగా ఎస్వి యూనివర్సిటీలో 78లో ఎమ్మెల్యే అయ్యా నేరుగా హైదరాబాద్కి వెళ్ళా అప్పటి నుంచి మొన్నటి వరకు అన్ని విధాలా కష్టపడ్డా 58 ఏళ్ల తర్వాత మళ్ళా కట్టు బట్టలతో వచ్చాం ఆ రోజు కట్టు బట్టలతో వచ్చాం టెంట్లు వేసుకున్నాం కానీ ఈసారి కట్టు బట్టలే కాకుండా అప్పులతో వచ్చి చాలా తక్కువ సమయంలో బ్రహ్మాండమైన సెక్రటరియేట్ కట్టుకుని మేము కూడా చేయగలుగుతామని నిరూపించుకున్నాం దీనికి కారణం మీ అందరి సహకారం మీరు చూపించిన సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే హైదరాబాద్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే నాకు ఎక్కువ అవకాశం ఇచ్చారు ఆశీస్సులు ఇచ్చారు ఆశీర్వదించారు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను నా తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఉన్నారు
అదే మరిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం నేనే ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు హైకమాండ్ లేదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో పరిపాలించిన ప్రతి ఒక్కరికి ఒక హైకమాండ్ ఉండేది, కానీ మొట్టమొదటిసారిగా ప్రజల ద్వారా నేరుగా ఎంపికైంది ఎన్టీ రామారావు గారు ఎంపికయ్యారు. ఆ తర్వాత నేను ఎంపికయ్యాను. ఇది చరిత్ర. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు హైకమాండ్ ఈ రాష్ట్ర ప్రజానీకం మమ్మల్ని నమ్ముకొని ఓట్లేశారు, గెలిపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించాం తప్ప ఢిల్లీ వాళ్ళకో ఇంకొక పార్టీకో నేను ఎప్పుడు కూడా ఇది చేసే పరిస్థితి రాలేదు, అవకాశం రాలేదు. ఆ విషయం మరొకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో తెలుగు జాతి కోసం ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ ఒక నగరం, ఒక ట్రెడిషనల్ సిటీ. ఆ రోజు ఈరోజు చూస్తే అక్కడ ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టడం కానీ నెక్లెస్ రోడ్డు పెట్టడం కానీ, మీరు ఏ పని చూసినా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కూడా కానీ ఎన్టీ రామారావు గారే మొట్టమొదటిసారి చేశారు తప్ప ఇంకొకరు కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఆలోచించింది తెలుగు జాతికి ఎక్కడికక్కడ నూతనమైన నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలి, సంపద సృష్టించాలి, ఉపాధులు ఉద్యోగ అవకాశాలు రావాలని ఆలోచించి నూతనమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్పుడప్పుడే డెవలప్ అయితే దాన్ని అందిపుచ్చుకున్నాం. రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది చూసినా, ఒక ఎయిర్పోర్ట్ చూసినా, ఒక అవుటర్ రింగ్ రోడ్డు చూసినా, ఇన్స్టిట్యూషన్లు చూసినా, సైబరాబాద్ సిటీ చూసినా, హైటెక్ సిటీ చూసినా, ఏది చూసినా నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. నేను నా కోసం చేయలేదు, తెలుగు జాతి కోసం చేశానని ఆనందం నా జీవితంలోనే కాదు చిరస్థాయిగా నేను చనిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా కష్టపడ్డా, మామూలు కష్టం కాదు. నా ఫైలు నేనే మోసుకు తీసుకెళ్ళా. ఒక ముఖ్యమంత్రిగా అమెరికాలో పోతే 14 రోజులు, ప్రతి ఒక్క కంపెనీ దగ్గరికి ఒక ముఖ్యమంత్రి అంటేనే చాలా మంది అనుకుంటాం, ముఖ్యమంత్రి అవుతారని మేము కూడా అనుకుంటాం. నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నేను వీని దగ్గర పోవడం ఏంటి, వారి దగ్గర పోవడం ఏంటి అని ఆలోచిస్తారు. అలాంటిది నేను ఫైల్ పెట్టుకొని ఒక సెక్రటరీ పెట్టుకొని ఆఫీస్ ఆఫీస్లో పోవాలంటే, దగ్గర దగ్గర పోవాలంటే ట్రాఫిక్ జామ్లుంటే నడిచి వెళ్ళాను. వాళ్ళ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశాను. ఆ విధంగా ఒకసారి అయితే ఇంటర్వ్యూ బిల్ గేట్స్ అయితే నాకు ఇంటర్వ్యూ ఎందుకు అవసరం లేదు నేను కలవనంటే, కాదు నేను చెప్పాలని పరిశీవ్ చేసి అతి కష్టం పైన ఇంటర్వ్యూ తీసుకుని మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ తీసుకొచ్చారంటే అది నా స్వార్థం కోసం కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం నేను చేశా. దగ్గర దగ్గర 78 ఎమ్మెల్యే అయ్యా, ఓల్డ్ అసెంబ్లీ ఫస్ట్ టైం, అక్కడే మంత్రి. ఆ తర్వాత నా పెళ్లి, ఇవన్నీ జరిగాయి మీకు అందరికీ తెలుసు. తర్వాత మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, అక్కడి నుంచి 85లో కొత్త అసెంబ్లీ. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. 2 సార్లు నేను ముఖ్యమంత్రిగా అక్కడనే పనిచేయడం, అంటే దగ్గర దగ్గర 39 సంవత్సరాలు నేను హైదరాబాద్లో 78 నుంచి 2014 వరకు 4 దశాబ్దాలు